హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ తో మళ్ళీ మిమ్మల్ని అయితే రావడం జరిగింది ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఎల్బీ నగర్ మెట్రో కి చాలా దగ్గరగా ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ రీసేల్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది మనకి ఫుల్ ఫర్నిచర్ తో సహా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీకు వీడియోలో ఫ్లాట్ ఎలా అయితే కవర్ చేస్తానో మనకి మొత్తం ఫర్నిచర్ తో సహా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇంక్లూడింగ్ ప్రైస్ తో సహా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి ఎల్బీ నగర్ మెట్రోకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది అండ్ అలాగే అన్ని ఫెసిలిటీస్కి కూడా నియర్ బై ఉంటుంది మనకి హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్ మనకి ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి ఈ విధంగా టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు వడ్వర్క్తో ఫ్లాట్లో వుడ్ వర్క్ కూడా వచ్చేసరికి చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ ఆ టీవీ యూనిట్ కి ముందు వచ్చేసి ఇక్కడ హాల్లో ఈ విధంగా ఎల్ షేప్ సోఫా ని అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు ఇదంతా కూడా మనకి ఫర్నిచర్ తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు చూసారు కదా మనకి టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి పైన ఏసీ కూడా అయితే ఫిక్స్ చేయించడం జరిగింది అండ్ ఇప్పుడు సేల్ సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది సో ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇంక ఎమ్యూనిటీస్ గురించి నేను గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఫుల్ ఎమ్యూనిటీస్తో అండ్ అలాగే ఫుల్ ఫర్నిచర్తో పాటు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అండ్ అలాగే ఎంట్రెన్స్ హాల్కి మధ్యలో ఈ విధంగా పార్టీషన్ అయితే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా నుంచి ముందుకు వెళ్ళగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకి ఎంట్రెన్స్ హాల్ నుంచి ముందుకు రాగానే ఇక్కడ ఈ విధంగా పార్టీషన్ అయితే అరేంజ్ చేసుకున్నారు డైనింగ్ ఏరియాకి అండ్ అలాగే ఎంట్రెన్స్ హాల్కి మధ్యలో అండ్ వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనకి విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి ఫ్లాట్ మీద వచ్చేసి లోన్ కూడా అయితే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసిన విషయమే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మన ఛానల్లో కనుక మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్ని మనమే చూసుకుంటాము డైనింగ్ ఏరియా చూసాం కదా ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి ఇక్కడ షింక్ ప్రొవిషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ కిచెన్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి గ్లాస్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా అండ్ కిచెన్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్ మనకి ఇక్కడ చిమ్ని కూడా అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ కిచెన్లో వచ్చేసరికి కూడా మనకి వుడ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి టోటల్ కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే మనకి కిచెన్ ఎంట్రన్స్కి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు చూడండి మీకు ఫర్నిచర్ అంతా ఫ్లాట్లో ఏదైతే కవర్ చేస్తున్నానో వీడియోలో అవన్నీ కూడా మనకి ఫ్లాట్తో సహా అయితే ఇచ్చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఐటమ్స్ ఏమేమి ఇస్తున్నారు అని చెప్పేసి ఒకసారికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద చెక్ చేయండి డిస్క్రిప్షన్ వచ్చేసి కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా ఇచ్చారని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసైతే మనకి వాష్ ఏరియా మనకి వాష్ ఏరియా కూడా పెద్దగానే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేశాను కదా మనం కిచెన్ నుంచి బయటికి రాగానే కిచెన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి అంటే మీకు ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా ఆ ఎంట్రన్స్ హాల్ కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనకి బెడ్రూమ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ వుడ్ వర్క్ అయితే మీకు చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించారు మనకి అన్ని బెడ్రూమ్స్లో కానీ హాల్ కిచెన్ ఎవ్రీథింగ్ అండ్ అలాగే మనకి బెడ్స్ ఏవైతే ఫిట్ చేస్తున్నాయో టూ బెడ్రూమ్స్లో కూడా అవి కూడా మనకి ఫర్నిచర్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైనా కానీ మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో ఫ్రీగా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఛార్జ్ అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి టూ బెడ్రూమ్స్లో కూడా టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి పైన ఏసీ కూడా అయితే ఫిట్ చేసి ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ టూ వాష్రూమ్స్లో కూడా మనకి గీజర్స్ అయితే ఫిక్స్ చేసి ఉంచారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియా కవర్ చేశాం కదా ఇందాక ఆ డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి టూ బెడ్రూమ్స్లో కూడా మనకి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా అయితే ఇచ్చారు టోటల్ బెడ్రూమ్ యొక్క లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషడ్ రీసేల్ ఫ్లాట్ అండ్ మనకి ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి థర్టీన్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అంటే పదమూడు వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ అండ్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెవెంత్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మనకి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి సిక్స్టీ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ జిమ్ ఫంక్షన్ హాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి ఎల్బీ నగర్ మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అన్ని ఫెసిలిటీస్కి కూడా దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మెట్రోకి దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గ్రాసరీస్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఫర్నిచర్ వచ్చేసి మీకు వీడియోలో ఏదైతే కవర్ చేశానో అవన్నీ కూడా మనకి ఫర్నిచర్తో పాటు ఇచ్చేస్తున్నారు ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ వన్ క్రోర్ ఎయిటీన్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అవతర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్